గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఎప్పుడో నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు పర్చూరి బ్రదర్స్ దగ్గర వాళ్ళతో పాటు మద్రాసులో ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళేవాడిని. సినిమా హిట్ అయిన తర్వాత అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి షీల్డ్ ఇస్తూ ఉండేవాడు. మరి చాలా తర్వాత ఈ హిట్ ఫంక్షను, ఈ ఫంక్షన్లో షీల్డ్ తీసుకోవటం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. నాగ చైతన్య, నీ ఫస్ట్ ఫిల్మ్ చూసా జోష్, జోష్ అయినది. అందులో బొమ్మలా ఉన్నావు, ఈ సినిమాలో దాని అమ్మలా ఉన్నావు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా చూశాను, దేవదాస్ తాగుమూతి పాత్ర. ఆ సినిమా చూసిన తర్వాత మిగతా వాళ్ళు తాగుమూతి పాత్ర ఎంత బాగా చేసినా బాగా చేయలేదు అనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే నేను కృష్ణ గారి దేవదాస్ కూడా చూశా. నిజంగా కృష్ణ గారి దేవదాసులో పాటలు చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటాయి. కానీ నాగేశ్వరరావు గారితో పోల్చుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక కృష్ణుడు రామార వేస్తే మిగతా కృష్ణుడిని ఎలా చూడలేమో, తగుమోతు పాత్ర నాగేశ్వరరావు వేస్తే మిగతా వాళ్ళని అలా చూడలేము. కానీ నాగార్జున తగుమోతు పాత్ర చేశాడు. ఎలా చేశాడంటే వాళ్ళ నాన్నలాగా చేయలే. తన ఫిజికల్ అడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుందో, ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర చేసి సక్సెస్ అయ్యాడు నాగార్జున. మధును అలాంటి ఫిల్మ్స్ చూశా. అలాగే ఈ సినిమాలో కూడా నాగ చైతన్య వాళ్ళ తాతగారిలాగా యాక్ట్ చేయలేదు, వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేయలేదు. తన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో ఈ తాగుమూతు పాత్రకి, ఏ లిమిట్లో చేస్తే నేను నీట్గా కనపడతాను పర్ఫెక్ట్గా అదే లిమిట్లో చేశాడు. అందుకని ఈ పాత్ర కూడా ఆయనకు చాలా హెల్ప్ అయింది నాగ చైతన్యకి. జనరల్గా నాకు ఎలాంటి సినిమాలు ఇష్టం అంటే నా పాత్రలో సెంటిమెంటు క్యారెక్టర్ చేయాలని నా బాగా కోరిక, కామెడీ చేయాలని నాకు పర్సనల్గా బాగా కోరిక. ఎందుకంటే నేను స్కూల్ డేస్లో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. నాకు బాగా ఏమాత్రం నచ్చని పాత్రలు ఏమున్నాయంటే పోలీస్ పాత్రలు, ఫాదర్ పాత్రలు. ఎవరో ఫస్ట్లో నాకు ఫాదర్ క్యారెక్టర్ ఇస్తే అమ్మో నా వయసు కనపడి దేవుని కంగారు పడిపోయా. ఏంటయ్యా బాబు, ఎప్పుడు 70 ఏళ్ళకో ఎప్పుడు ఆ వయసులో రావాలి కదా ఫాదర్ పాత్ర. ఇప్పుడే నాకు ఫాదర్ వేషాలు ఇస్తే రేపు నీ వయసు ఎంత అంటారేమో, తొందరగా రిటైర్ అయిపోతానని చిన్న భయం. కానీ అదృష్టం ఏంటంటే ఆ తండ్రి పాత్రలు నాకు చాలా చాలా పేరు తెచ్చినాయి, నా భవిష్యత్తుకి, నా ట్రావెలింగ్కి చాలా హెల్ప్ అయినాయి. అలాగే పోలీస్ పాత్రలు కూడా ఎందుకు నాకు ఇష్టపడిందంటే, నేను శ్రీహరికి చాలా పోలీసు కథలు రాశా. పోలీసు అంటే శ్రీహరిలాగా ఉండాల, మంచి బాడీ, ఫిట్, ఎనర్జెటిక్గా ఉండాలి. నేను అంత ఫిట్గా ఉండను, అంత ఎనర్జెటిక్గా ఉండను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే మరీ చండాలనుకుంటానేమో భయం. కానీ అలాంటి పాత్రలు నాకు వచ్చినాయి, అందులో టెంపర్ పాత్ర. అది నాకు ఎంత గొప్ప పేరు వచ్చిందో, నా జీవితాన్ని ఎంత గొప్పగా మలుపు జరిగిందో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఈ మధ్య 2 పాత్రలు వేసాను తండ్రి పాత్రలు. ఒకటేమో శివ నిర్మాణ ఇచ్చిన పాత్ర, 2 సాయి ధర్మ తేజ ఫిల్మ్లో. ఈ 2 తండ్రి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. నాకు టెంపర్ ఎంత మంచి పేరు వచ్చిందో, ఈ 2 ఫాదర్ పాత్రలకి నాకు అంతే పేరు వచ్చినాయి. ఈ అవకాశం నాకు ఇచ్చిన శివ నిర్మాణకి, ప్రొడ్యూసర్స్కి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.